हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। रोज रोज की देशम सांकेतिक परंगा एंतो अभिवृद्धि चेंदुतू मुंदुकु वेल्तुंदी। आ क्रमंलो मनुषुलु रॉकेट्स तो आकाशंलोकि वेल्तुन्नारु। प्रपंचंलो ए मूलकैना क्षणाल्लो कनेक्ट अय्यि मात्लाडगलुगुतुन्नाम। कानी इलांटि रोजुल्लो कूडा इंका मूढनम्मकालु पट्टुकोनि वेलाडेवारु चाला मंदि उन्नारु। मूढनम्मकालु विंत आचारालु पाटिंचडंपै अवगाहनलु कल्पिंचिनप्पटिकी फलितं लेकुंडा पोतुंदि। కొంతమంది వాటిని అలానే ఆచరిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు। టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా మూఢనమ్మకాలతోనే ముందుకు పోతుండడం గమనార్హం। ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ గ్రామంలో చాలా ఇళ్ళుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది। బాలికతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడన్న గుడ్డి విశ్వాసంతో గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకునే దురాగతానికి ఒడిగట్టారు। ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది। ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ దామోహ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది। ఈ గ్రామస్తులు వర్షాల కోసం ఆరుగురు ఆదివాసీ బాలికలను నగ్నంగా ఇంటింటికి నడిపించారు। వారితో బరువైన రోలు మోయించారు। దీంతో పాటు భజనలు చేయిస్తూ బాలికలతో భిక్షమెత్తించారు। ఈ సంఘటన బనియా గ్రామంలో ఆదివారం జరిగింది। అలా సేకరించిన ఆహార పదార్థాలతో గ్రామ దేవాలయం ఎదుట అన్నదానం చేసి పూజలు చేస్తే వర్షం కురుస్తుందని ఆ గ్రామస్తుల మూఢనమ్మకం। ఈ దారుణ సంఘటన వెలుగులోకి రావడంతో జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది। ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సోమవారం దామోహ్ కలెక్టర్కు లేఖ రాసింది। దీనిపై 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది। ఈ విషయంపై దామోహ్ ఎస్పీ తెనివర్ స్పందిస్తూ, జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని చెప్పారు। ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం కారణంగా గ్రామస్తుల పిల్లల అనుమతితోనే ఏటా ఈ విధంగా ఊరేగింపులు నిర్వహిస్తారని తెలుస్తోంది। అయితే ఎవరైనా వారితో బలవంతంగా ఇలా చేయించారా లేదా అనేది విచారిస్తున్నామని తెలిపారు। దానికి సంబంధించిన పూర్తి విచారణ జరగాల్సి ఉందని చెప్తున్నారు। ఒకవేళ వారితో బలవంతంగా చేయించారని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు। మొత్తానికి ఈ సంఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తోంది। ఇంకా మూఢనమ్మకాలు వింత ఆచారాలు పాటించడం నిరక్షరాస్యతకి కారణమంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి। జై స్వరాజ్య టీవీ।